మీ పేరన్నా? నా పేరు అజిముద్దీన్ అన్న. హలో, ఎక్కడ ఉంటారన్నా? ఎల్లమ్మ బండ ఎన్టీఆర్ నగర్. కేసీఆర్ గారు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగానే ఉన్నాయి. కేసీఆర్ పనితీరు బాగానే ఉన్నాయి. కానీ డెవలప్మెంట్ బాగానే ఉన్నాయి కదా. ఈ ఇప్పుడు 10,000 రూపాయలు ఇచ్చేది అదే గొడవ నడుస్తుంది. ఇప్పుడు బంద్ చేసిరు, అది చాలా ఇబ్బంది. చాలా మంది పేపర్లు సరిగ్గా పోలేదు, ఏం లేదు. చాలా ఇబ్బంది. సమస్య వస్తే చెప్పుకోవడానికి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ అందుబాటులో ఉంటారా? ఉంటారన్న. కార్పొరేటర్ కూడా ఉంటారు, ఎమ్మెల్యే కూడా ఉంటారు. ప్రాబ్లమ్స్ చూస్తారు. వచ్చి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్కి ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మళ్ళా టీఆర్ఎస్ఏ అనుకుంటున్నాను నేను. మీరు ఎవరికి ఓటేస్తారన్న? నేను మెయిన్ టీఆర్ఎస్ఏ. నేను. మీ పేరు? పేరు రాధా, డి రాధా. ఇక్కడ ఎల్లమ్మండ. కేసీఆర్ గారు గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? అనే ఉంది, బాగా చేస్తున్నారు. కేసీఆర్ గారు గెలవాలని అనుకుంటున్నాను. ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉందమ్మా? డెవలప్మెంట్ బాగానే ఉంది. మంచి చేస్తున్నారా? మంచిగా. ఎమ్మెల్యే గారు అందరూ అందుబాటులో ఉంటారమ్మా? ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవాలి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్కి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కేసీఆర్ గారు వస్తారు. మీరు ఎవరికి ఓటేస్తారా? మీ కేసీఆర్ గేస్తాము. వేయాలి కదా, మరి ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకి వేయాలి. అది మీ పేరేనా? నా పేరా? సి నాగరాజ్ అన్న. ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఎల్లమండలో ఉంటా, సహారా ఇండియా ఏజెంట్గా చేస్తా. కేసీఆర్ గారి ప్రభుత్వం పాలన ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం పాలన ఒక రకంగా రైతులకు అయితే కొంతవరకు ఊరట ఉంది, కానీ ఈ సిటీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా భయంకర పరిస్థితి అయిపోయింది. ప్రతి ఒక్కటి కూరగాయల రేటు నుంచి, పాల ప్యాకెట్ నుంచి, ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ అన్ని విధంగా పెంచిండ్రు. కట్టడి లేదు ప్రభుత్వం. ఇది దొరల పరిపాలన లేకపోతే ఏ పరిపాలన అర్థమవుతలేదు. కానీ ప్రతిదీ కూడా బీద వాళ్ళకు అందని ద్రాక్ష పండు అయిందన్న. అభివృద్ధి పనుల్లో అంటే ఇప్పుడు కొంతవరకు అయితే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఈ మధ్య కాలంలో చేయించిండు మా ఎల్లమ్మ బండ వరకు అయితే మేము చెప్పగలుగుతాము. దానికైతే మీ ఇబ్బంది ఏం లేదు. కానీ ఏదైనా సమస్య వస్తే సామాన్యులకి చెప్పుకోవడానికి కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు? కార్పొరేటర్ గారు అయితే 100% మాకు వెంకటేష్ ఆయన అందుబాటులో ఉన్నాడు. చెప్పింది వింటాడు, కానీ ఒకటి రెండు సార్లు తిరగాల. ఆయన కూడా ఎంతో మంది మా పబ్లిక్ ఉంటారు కదా, కానీ ఆయన అయితే వింటాడు. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్? మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే వెంకటేష్ గౌడ్ ప్రతి ఒక్కరికి అంత అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయనే వస్తాడు. నా యొక్క ఒపీనియన్, నా యొక్క వర్షన్ సార్, 100%. మీరు ఎవరికి ఓటేస్తారు? నేనైతే ఓన్లీ టీఆర్ఎస్కి వేస్తాను, వెంకటేష్ కార్పొరేటర్. ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి, ప్లస్ ప్రతి ఒక్క విషయం కసురుకోకుండా, ఏం ఇది కాకుండా చెప్పింది వింటాడు. ఈరోజు కాకుండా ఒక 10 రోజులకైనా చేస్తాడని నమ్మకం అయితే మాకుంది. నా పేరు టి ప్రవీణ్ అన్న. ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఎల్లమ్మండ చంద్రమ్మ నగర్ కాలనీ. ఇప్పటివరకు ప్రభుత్వం పనితీరు ఎలా ఉందన్న? ఇప్పటివరకు అయితే ఇక్కడ బాగానే ఉందన్న, అంతా మంచిగానే ఉన్నాయి. ఇక్కడైతే మొన్న కూడా సిసి రోడ్లు ఇక్కడ పక్కన ఇట్లా వేసారు నేళ్లకు, ఇప్పుడైతే అంతా మంచిగానే ఉంది. మీకు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ మీకు అందుబాటులో ఉంటారని ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి? ఉంటారు. మాకు ఇక్కడ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు. మంచిగానే స్పందన ఉంది, అంతా కార్యక్రమం మంచిగానే మాకు అందుబాటులో చేస్తారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మేమైతే టీఆర్ఎస్ అనుకుంటున్నాను. మీరు ఎవరికి ఓటేస్తారన్న? టీఆర్ఎస్. మీ పేరు? నా పేరు అంజలి. ఎక్కడ ఉంటారు? ఇదే ఇల్లు. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? పనితీరు అంటే బయట వాళ్ళు చేసేది ఏం అంత మనకు తెలీదు, కాబట్టి బయట తిరిగే వాళ్ళు కొంచెం పట్టించుకోవాలి. మెయిన్ ఏంటంటే మోరిల్లు మనకు వాటర్ చాలా ప్రాబ్లం అవుతుంది, అది కొంచెం బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు మేము చేసేది, మేము ఓట్లు వేసేది దాని కొరకే, అదే పట్టించుకుంటలేరు సరిగ్గా. ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ అందుబాటులో ఉంటారు చెప్పుకోవడానికి? అందుబాటులో ఉంటారు, కానీ చేస్తా అంటారు, వెనకపోతారు. అది వచ్చింది బాధ. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? అది మన చేతిలో లేదు, మనకు తెలియదు. అది మనకు తెలియదు. అన్న మీ పేరు? స్వామి. ఎక్కడ ఉంటారు? ఎల్లమ్మ బండ. ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయండి, కేసీఆర్ గారి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? అస్సలు బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఎందుకంటే
ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. అలా మంచి చూడట్లే, చెడు చూడట్లేదు, ముసలోడు చూడట్లేదు, బీదోడు చూడలేదు. బిల్డింగ్ వాళ్ళు ఒక్కొక్క బిల్డింగ్ వాళ్ళు 10-10 మంది తీసుకుంటున్నారు, ఒక ఇంట్లో 10-10 మంది తీసుకుంటున్నారు. మా వాళ్ళకి ఎవరు ఆడట్లేదు. ఏరియాలో డెవలప్మెంట్ ఎలా ఉంది? రోడ్లు అస్సలు బాగాలేదు ఈసారి, అస్సలు బాగాలేదు. ఆ పోయిసారి అయినా బాగుండే కానీ ఈసారి అస్సలు బాగాలేదు. అసలు ఏడిపోయి ఈసారి రాడుకుంటే రాడగా లాస్ట్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అందుకే కదా గెలుస్తుంది అనుకుంటున్నారు. పార్టీకి వెళ్ళడం అందుకే కదా పైసలు పనిచేస్తున్నారు. ఇప్పుడు దొంగలు దొంగలు, అప్పుడైతే దొంగలు బయటపడతారని ఇప్పుడే పనిచేస్తున్నారు కదా. అంత లీడర్లే అంత ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చెడు ఉందని ఆడు చెప్తే వాడు చేస్తారు కదా. వీళ్ళు చెప్పారు ఉన్న కాడికి దాసి పెడతారు, కూర్చుంటారు కథం. మీరు ఎవరికి ఓటేస్తారు? మాది ఏముంది లే, ఇక చూద్దాం తర్వాత ఏమేమి జరుగుతుందో. లాస్ట్ వరకు కొడతారు కదా. ఇప్పుడు నేనని చెప్తే వాళ్ళు కూడా ఇది అవుతారు కదా. అది ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. మీ పేరమ్మ? పేరు శివప్రసాద్. శేర్లింగంపల్లి నియోజకవర్గము, కూకట్పల్లి. కేసీఆర్ ప్రభుత్వం చేసే పనులు అయితే 60% పర్వాలేదు సార్, 60% పర్వాలేదు. కానీ వరద బాధితులకు ఈ 10,000 ఇచ్చుడు ఇలా చేసిన మాత్రం అదొకటి సరైనది కాదని అనిపిస్తున్నా సార్. అంతే, ఇప్పుడు డెవలప్మెంట్ అయితే పర్వాలేదు సార్. రోడ్లు అయితే ఇంతకుముందు గత ప్రభుత్వం కన్నా ఇదైతే బాగానే చేశారు, గత ప్రభుత్వం బాగా చేశారు. ఇంకా కొంచెం మెరుగుపరచుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం సార్. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఓకే, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? 100% టీఆర్ఎస్, కానీ తగ్గ పర్ఫోర్ట్ అంటే బీజేపీ ఇస్తా సార్. బీజేపీ అంటే రెండు ఎవరు కూడా అది సీక్రెట్ సార్, అదైతే చెప్పాము. కాకపోతే తగ్గ ఫర్ అయితే ఉంటుంది బీజేపీ ఆర్ టీఆర్ఎస్. ఓకే సార్, ధన్యవాదం. పేరు శ్రీనివాస్ అండి. ఎక్కడ ఉంటారన్నా? ఇక్కడే కూకట్పల్లిలో. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది? కేసీఆర్ గారి ప్రభుత్వము పనితీరు ముందటి టర్మ్తో పోలిస్తే ఈ టర్మ్లో కొంచెం నిరాశపరుస్తుంది. ఎందుకంటే రోడ్ల పరిస్థితి అధ్వానంగా అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మొన్న వరద పరిస్థితి ఇంకా అందరికీ తెలిసిన విషయమే. అన్ని ఇళ్ళన్నీ మునిగిపోయాయి. రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంతకలు అయిపోయి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కింద పడి చనిపోతున్నారు అందరూ. కానీ పట్టించుకునే వాళ్ళే లేరు. ఓన్లీ ఎలక్షన్స్ టైంలో ఏంటంటే వస్తున్నారు, అది ఇది చెప్తున్నారు, వెళ్తున్నారు తప్ప. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అసలు నాయకులకి అండ్ జనాలకి డిస్కనెక్షన్ అయిపోయింది, కనెక్షనే లేదు. సో ఇది మాత్రం కొంచెం ఇది చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఇది చేంజ్ అవ్వకపోతే మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇది సెకండ్ టర్ము, కానీ వాళ్ళు ఈజీగా తీసుకున్నట్టు అనిపిస్తుంది ప్రజలకు. ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ మీకు అందుబాటులో ఉంటారా సమస్యలకు? ఏమో మాకైతే ఇంతవరకు ఎమ్మెల్యే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, కార్పొరేటర్ వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. ఓన్లీ మాకు తెలిసినంత వరకు అయితే మా చుట్టుపక్కల ఉన్న జనాల సమస్యలు మాత్రమే తెలుసు, ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. సో అది మాత్రం మా అభిప్రాయము. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బీజేపీ అండ్ టీఆర్ఎస్ టైట్గా ఉండొచ్చు కాంపిటీషను. ఐ థింక్ బీజేపీ ఈజ్ పికింగ్ అప్ ఏ లాట్ వెన్ కంపేర్ టు కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్. అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ యునో టైట్ కాంపిటీషన్ ఫర్ టీఆర్ఎస్. మీరు ఎవరికి ఓటేస్తారు? అది చెప్పాము, అది దట్స్ సస్పెన్స్. మీ పేరు? జయలక్ష్మి. ఎక్కడుంటారు? ఎల్లమండ. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందమ్మా? కొన్ని బాగున్నాయి, కొన్ని నచ్చట్లేదు. మాకేమన్నాడో ఎల్లంబండ మొత్తం రిజిస్ట్రేషన్ చేసిస్తా అన్నాడు, చేయట్లేదు. డబల్ బెడ్రూమ్లో ఇల్లు ఇస్తా అని చెప్పిండు, ఇవ్వట్లేదు. ఈ రేగుల షెడ్ ఉన్న వాళ్లకు 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు, అవి ఇవ్వట్లేదు. ఇప్పుడు 10,000 కూడా గుంతలో ఉన్న వాళ్ళకి ఇండ్లకు ఇవ్వట్లేదు, బిల్డింగ్ల వాళ్ళకి ఇచ్చేసిండు. అది న్యాయం ఎక్కడుంది? ఇప్పుడు మీకు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ అందుబాటులో ఉంటున్నారా? ఆ కార్పొరేటర్ అస్సలు అందుబాటులో ఉండడు. మేము నమస్తే పెట్టి బండి కడ్డం తిరిగినాను, మమ్మల్ని బండి తప్పుకొని పోతాడు. ఈ కాలనీ అయితే మరి ఎవ్వరు పట్టించుకోరు. అసలు తంగరాజు బస్తీ అంటే కూడా చీ అనుకుంటే పోతారు, ఎవ్వరు పట్టించుకోరు అసలు మమ్మల్ని. నీళ్ళల్లో మురికిలో తచ్చినాం, ఇక్కడ రోడ్లు లేక 10 సంవత్సరాలు అనంగనంగా మొన్న వేపించిండు, వారం 10 రోజులైంది రోడ్ వేపించి. అన్నీ బాధలే ఉన్నాయి. మంచినీళ్ళ కోసం కూడా చాలా బాధలు పడ్డాం 12 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో. అదేమంటే ఒడ్రబస్తీ అంటే అందరు ఒడ్రవాళ్ళే ఉన్నారా? తల ఒక్కలం వచ్చి కొనుక్కున్నాం, ఊరూరోళ్ళు వచ్చి కొనుక్కున్నాం. ఇక్కడ ఇది కూడా ఒక కాలనీయే కదా, దీన్ని కూడా బాగు చేయాలి కదా. అది కేటీఆర్ సార్ వచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తా అని చెప్పిండు. మరి అన్ని కాలనీలు చేస్తుండు, ఈ భూమి కేసులో ఉందని చేయట్లేదు, దీన్ని పక్కా పెట్టిండు. చేయాలి కదా, ఇది కూడా చేయాలనే వద్దా?
మరి మేము ఉన్న వాళ్ళం కాదు, అంత గరీబ్ వాళ్ళమే కదా, చిల్లర ఏరియావా చిల్లర ఏరియా కొనుక్కున్నాం కదా, లేని వాళ్ళమే కదా, మరి మాకు కూడా చేయాలి కదా, మాకంటూ కొన్ని ఆశలు ఉంటాయి కదా. తెలియదు మనకేం తెలుస్తుంది, ఎవరు గెలుస్తారో. ఇప్పుడు సిద్దిపేటలో దుబ్బాకల ఆమె వస్తుంది అనుకున్నాం, రాలేదు. ఆమెనే వస్తుంది అనుకున్నాం, సొంతం కేసీఆర్ చదువుకున్న స్కూల్, అది చదువుకున్న ఊరు అతనిది, అతని చుట్టుపక్కల ఏరియా, అతను వస్తాడు అనుకున్నాం కానీ రాలేదు. ఇది కూడా అంతే, చెప్పలేము మన చేతిలో ఏముంది. ఎవరికో ఒకరు అయితే టైంకు అడిగిపోయినాక. Subscribe us and press the bell icon for more interesting updates.